శ్రీరామ దూత హనుమంతుడు ప్రభు భక్తికి ప్రతిరూపం. అంతేకాదు, ఆయన్ని తలుచుకుంటే చాలు శత్రు భయమేమిటి, భూత ప్రేత ప్రిజాచాల భయము వదిలిపోతుందట. అందుకే చూడగానే ప్రత్యేకంగా కనిపించే సింధూర అలంకారంతో కనిపిస్తారాయన. కానీ ఆ అలంకారం వెనుక రామాయణంలో కూడా ఒక కథ దాగి ఉంది. కానీ నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామ శివారులోని ఈ ఆలయం మాత్రం అభయ ఆంజనేయ స్వామివారి అలంకారం అందుకు చాలా భిన్నంగా ఉంటుంది. 6 అడుగుల ఎత్తులో నల్లటి విగ్రహంగా సింధూర రహితంగా దర్శనమిస్తాడు ఇక్కడ స్వామి. ఆ రూపం వెనుక కూడా ఒక కథ దాగి ఉంది. ఆ కథను తెలుసుకుందాం. సుమారు 400 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగర నిర్మాణ సమయంలో అప్పటి నిజాం నవాబులు కృష్ణా తీరంలోని భోజరాయపల్లి అనే గ్రామంలో నివసించేవారు. భోజరాయులు అలాగే సింగరాయులు, బ్రహ్మరాయులు అనే ముగ్గురు కూడా అన్నదమ్ములని పిలిపించి వారితో హైదరాబాద్ నగరంలోని పత్తర్పట్టి తదితర ప్రాంతాల్లో వివిధ భవనాలు, అదేవిధంగా రాజమందిరాలను నిర్మింపచేశాడు. అవన్నీ చాలా అందంగా రావటంతో వారి కళను మెచ్చి నైజాం నవాబులు 10,000 ఎకరాల భూమిని కేటాయించారట. భోజరాయపల్లికి అతి సమీపంలో అమ్మపల్లి అనే గ్రామం ఉండేది. ఈ రెండు గ్రామాల ప్రజల మధ్య ఒక విషయమై గొడవ జరిగి రెండు ఊళ్లను తగలబెట్టుకున్నారట. ఆ సంఘటన తర్వాత భోజరాయపల్లి గ్రామంలో నివసించటం మంచిది కాదని భావించిన భోజరాయులు ఆ గ్రామాన్ని ఖాళీ చేయించి గ్రామ శివార్లలో నిజాములు ఇచ్చిన స్థలంలో గుట్టల మధ్య నూతన గ్రామాన్ని నిర్మించారు. దాన్నే ప్రస్తుతం గుట్టయిప్పపల్లి గ్రామంగా పిలుస్తున్నారు. భోజరాయులు శివుని ఆరాధన ఎక్కువగా చేస్తుండడం కావడంతో ఇప్పటి గ్రామమైనటువంటి కాళికాదేవితో పాటు పంచలింగాలను అలాగే ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించాలని భావించారట. ఆంజనేయ స్వామివారి విగ్రహానికి అవసరమయ్యే శిల కోసం వెతుకుతూ ఉండగా అక్కడ దగ్గరలోని ఊర్కొండపేట గ్రామం దాకా వచ్చారట. అక్కడి శివారులో గుట్టపై శిలను చూసి ప్రతిమను చెక్కి తరలిస్తూ ఉండటంతో రాత్రి కావటంతో అదే ఊరిలో ఒక చెట్టు కింద భోజరాయులు నిద్రపోయాడట. అప్పుడే స్వామివారు కలలో కనిపించి తనను ఇక్కడే ప్రతిష్ఠింపచేయాలని, విగ్రహాన్ని సింధూరం పూయవద్దని ఆదేశించారట. దీంతో భోజరాయులు అక్కడే అభయాంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయాన్ని కట్టించారని ఆలయ చరిత్ర. ఆ ప్రదేశంలోనే అప్పటి నుంచి విగ్రహాన్ని సింధూర లేపనం పూయకుండా పూజిస్తూ ఉంటారని పూర్వీకులు చెబుతారు. ఇక్కడి ఆంజనేయ స్వామివారికి రోజు తిల తైలాభిషేకం నిర్వహించడం ఒక ప్రత్యేకత. ఇక్కడ ఉత్సవాల సందర్భంగా అభయాంజనేయ స్వామివారికి శనివారం పూట ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారట. దేవాలయ ప్రాంగణంలో ఆ రోజు సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. ప్రతి సోమవారం అలాగే ప్రతి శనివారం కనీసం 5,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ప్రసిద్ధి. అలాగే ఆంజనేయ స్వామివారికి ఏటా పుష్యబహిళ ఏకాదశి నుంచి మాఘశుద్ధ చవితి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా రథోత్సవంతో పాటు శతకోత్సవం నిర్వహిస్తారు. అంటే ఆ రోజు చుట్టుపక్కల ఊళ్ళ రైతులందరూ కూడా తమ ఎడ్ల బండిని రంగుల కాగితాలతో ముస్తాబు చేసుకుని వాటి మీద వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారట. దేవాలయ ప్రాంగణంలో శివాలయం ఉంది. ఇక్కడ 40 అడుగుల ఎత్తులో నిర్మించిన శంకరుని విగ్రహం ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. ఆలయానికి ఏటా 60 లక్షల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంటుంది. ఏడాదంతా నీరుండే ఇక్కడ కోనేరులో 11 రోజులు అలాగే 21 రోజులు అలాగే 41 రోజుల పాటు స్నానాన్ని ఆచరించి ఆలయ ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నవి నెరవేరుతాయని అక్కడ ఆ స్థానికుల ద్వారా తెలుస్తోంది. అభయుడి ప్రతిష్ఠించిన రోజు నుండి ఇప్పటి వరకు నిత్యం రాత్రివేళల్లో కనీసం 30 మంది భక్తులు ఆలయ ప్రాంగణంలోనే నిద్రిస్తూ ఉండటం ఈ నమ్మకానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు ఉండేందుకు సత్రాలు, వసతి గృహాలు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మరి మహబూబ్ నగర్ కల్వకుర్తి ప్రధాన రహదారిలో ఊర్కొండ గ్రామం ఉంది. ఇక్కడ స్టేజి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం నెలకొని ఉంది. ఊర్కొండకు మహబూబ్ నగర్ నుంచి అయితే 50 కిలోమీటర్ల దూరంలో, అలాగే నాగర్ కర్నూలు నుంచి అయితే 44 కిలోమీటర్ల దూరంలో ఉండగా హైదరాబాద్ నుంచి 93 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.